ప్రస్తుతం 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు ఏం చెయ్యాలి, ఇదే ప్రధానమైనటువంటి ఒక అంశం. అయితే గడిచినటువంటి 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులేంటి, ఇది మనం చాలాసార్ల నుంచి మాట్లాడుకున్నటువంటి అంశాలే. ఏంటి పద్దాక ఇదే సోది చెప్తున్నారని అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే, అటు పార్టీ నేతల్లోనూ అలాగే ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఉన్నటువంటి ఒక విషయం, అసలు ఈ ఓటమికి గల కారణాలు ఎవరు అనేది కనుక ఒకసారి ఆలోచించినట్లయితే దీనికి మనం కొంచెం వెనక్కి వెళితే క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి, ఫస్ట్ వైఎస్ఆర్ హయాం నుంచి స్టార్ట్ చేసుకుంటే, మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను నాకు ప్రధాన సలహాదారు అని చెప్పి నియమించడం జరిగింది. ఆ వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆప్తమిత్రుడు. అప్పట్లో టీడీపీ వాళ్ళు గగ్గోలు పెట్టారు, ప్రధాన సలహాదారు ఏంటి, అదేంటి, ఇదేంటి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేశారు. అదే పద్ధతిని ఫాలో అవుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు భారీ స్థాయిలో సలహాదారులను పెట్టుకున్నారు. దీని గురించే టీడీపీ కోర్టులకు వెళ్ళటం, అసలు సలహాదారులు ఏంటి, ఇంతమంది నియమించటం ఏంటి, ప్రజాధనం ఇంత దోచిపెట్టడం ఏంటి అని చెప్పి హైకోర్టులో పిల్లు కూడా వేశారు. దీని మీద విచారణ కూడా జరిగింది. అసలు సలహాదారుల నియమించడానికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటో చెప్పమని కోర్టు కూడా అడిగింది. అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే, వైఎస్ఆర్కి జగన్కి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్, జగన్ నియమించుకున్నటువంటి సలహాదారుల్లో ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు గమనిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, దశరథ రామిరెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, సో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళని ఒకసారి పరిశీలించినట్లయితే వీళ్ళల్లో ఎక్కువ మంది గతంలో సాక్షి పేపర్లో పనిచేసిన వాళ్ళు, లేదా సాక్షి టీవీలో పనిచేసిన వాళ్ళు, గతంలో జర్నలిస్టులుగా చేసిన వాళ్ళు, ఎడిటర్లుగా చేసిన వాళ్ళు, చీఫ్ ఎడిటర్లు గాను సబ్ ఎడిటర్లు గాను ఏదో ఒక రకంగా జగన్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులే. ఇది క్లియర్ కట్. ఆయన ఓటమికి కూడా కారణం ఈ సలహాదారులే అనేది పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయం. అందులో ముఖ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేది అందరి అభిప్రాయం. సో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అప్పుడు చేసినటువంటి మంత్రులు, అలాగే కార్యకర్తలు, వీళ్ళందరి అభిప్రాయం కూడా ఇదే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. సో ఈయన ఏం చేస్తాడు, జనరల్గా ప్రజలందరిలో సలహాదారులు అంటే ఉండేటువంటి ఒక ఒపీనియన్ ఏంటి, ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజలు ఏ విధంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రజల్లో ఇది మంచిగా వెళ్తుందా చెడుగా పొట్రేట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి వాస్తవాలను ముఖ్యమంత్రికి తెలియజేస్తారు అని చెప్పి ప్రజలు భావిస్తారు. మంచి సలహాలు ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చేదానికి ట్రై చేస్తారని. కానీ ఆ పరిస్థితి నిజంగా ఉంటుందా, నిజంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సలహాదారులు చెప్పేటువంటి సలహాలు విని వాటిని మార్చుకుంటారా, పనిచేస్తారా, నిజంగా గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్ అదే చేశారా, సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా జగన్కి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పగలిగారా, మిగిలినటువంటి సలహాదారులు కూడా చెప్పగలిగారా, ఒకవేళ చెప్తే వాటిని జగన్ తీసుకున్నారా అంటే అది ఒక ప్రశ్నార్థకమే. ఎందుకనంటే ఆ చనువు ఉండదు కదా, సింపుల్ లాజిక్. ఒకప్పుడు జగన్ కింద ఎంప్లాయీస్గా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా సాక్షిలో. సో ఒక ఎంప్లాయీ ఒక బాస్ దగ్గరకు వెళ్ళి ఇది తప్పు, నువ్వు ఇది ఇలా చేసి ఉండకూడదు, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే ధైర్యం ఎవరన్నా చేస్తారా, నిజంగా మనం మాట్లాడుకుంటే అసాధ్యం కదా. అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన స్నేహితుడిని తీసుకొచ్చుకున్నాడు. సో స్నేహితుడికి ఒక చనువు ఉంటుంది, ఇది ఇలా చేసి ఉంటే బాగుండదేమో, ఇది ఇలా చేసి ఉండకపోతే బాగుండేదేమో, ఒకసారి ఆలోచించకపోయావా అని చెప్పేటువంటి చనువు ఒకటి ఉంటుంది. కానీ అది ఇక్కడ ఉండదు. సో అదే జగన్మోహన్ రెడ్డి కోల్పోయినటువంటి అంశం. దాని కారణంగానే ఈ సలహాదారులు ఏది కూడా సరిగా ఆయనకి సజెస్ట్ చేయలేకపోవటం, ఆయన వీళ్ళు చెప్పేది వినలేకపోవటం. సో ఈసారైనా ఇప్పటి నుంచైనా, అంటే ఇప్పుడేం ప్రభుత్వంలో లేనంత మాత్రాన సలహాదారులు అవసరం లేదా అంటే, ఇప్పుడు కూడా జగన్కి సలహాదారులు అవసరమే. కానీ వాడు 60 మంది 70 మంది అవసరంలా, పనికొచ్చేవాళ్ళు ఒక్కళ్ళ చాలు. అలాంటి వ్యక్తిని
వీళ్ళు నా బంధువనో నా చుట్టాలనో గతంలో నా దగ్గర పనిచేశారనో నన్నే నమ్ముకుని ఉన్నారనో మా నాన్నగారి టైం నుంచే ఉన్నారనో ఇలాంటి బంధాలు బాంధవ్యాలు పక్కన పెట్టేసి నిజంగా పనికొచ్చేవాళ్ళు ఎవరైతే మనల్ని పొగుడుతారో ముఖస్తుతి చేస్తారో వాళ్ళు నిజంగా మన పతనాన్ని కోరుకునే వాళ్ళనే భావించాలి. ఎవరైతే మన మొహానే మన తప్పుల్ని విమర్శిస్తారో వాళ్ళు మన మేలు కోరుకునేవాళ్ళు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. జగన్ దీన్ని పాటిస్తే ఇప్పటికైనా పనికొచ్చే సలహాదారులను ఒకళ్ళనో ఇద్దరినో పెట్టుకుని పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తూ గతంలో చేసినటువంటి తప్పులేంటి అని వారి ద్వారా తెలుసుకుంటూ ఆయన స్వయంగా తెలుసుకుంటూ వాళ్ళ పార్టీ నాయకులకి మాజీ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి అందరికీ కూడా స్వేచ్ఛగా మాట్లాడగలిగేటువంటి అవకాశం ఇస్తే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. లేదంటే ఇక పరిస్థితి అగమ్యగోచరమే.